హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఇన్ వేదిక్ మ్యాథ్స్. సో వేదిక్ మ్యాథ్మెథడ్లో మల్టిప్లికేషన్ని సింపుల్గా ఎలా నేర్చుకోవాలనేది ఈ వీడియోలో మనం చూసి నేర్చుకుందాం. సో వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 6 5s అంటే 30 మనం ఈజీగా చేసేయచ్చు, అండ్ 18 5s అంటే టేబుల్స్ వస్తే అది కూడా సింపుల్గా చేసేయచ్చు 90, అండ్ 36 5 అంటే కొంచెం ఆలోచించి టైం చేయాలంటే ప్రాసెస్ కొంచెం టైం పట్టిద్ది. సో 36 5 కదా, 5ని మనం 10/2 రాసుకున్నాం. సో 2 5 times క్యాన్సిల్ అయింది కాబట్టి. సో ఇప్పుడు డివైడర్లో 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం, 2 18s. సో 18 × 10 అంటే 180. 10 ఈజీగా మనం 10 కానీ 100 కానీ మల్టిప్లై చేసినప్పుడు ఎన్ని జీరోస్ ఉంటే పక్కన అన్ని జీరో పెట్టుకుంటాం కదా. సో అలాగే అండ్ ఇప్పుడు చూడండి, 2 3 6 2 118 times క్యాన్సిల్ అవుతుంది. సో 118 × 10 అంటే 1180. అండ్ అలాగే వేరొక సమ్ చూడండి, 1 3 6 4 5. సో ఆ 5ని మనం ఎలా రాసుకున్నాము, 10/2. సో 2తో 1 3 6 4 క్యాన్సిల్ చేయాలి. చూడండి, 2 6 12 అండ్ 2 8 16 అండ్ 2 2 4 అంటే 682. 682 × 5 × 10 అంటే 6820, పక్కన 10 ఉంది కాబట్టి. అండ్ సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు 5తో మల్టిప్లై చేసాం కదా ఇప్పటివరకు, అలాగే ఇప్పుడు నుండి 25తో మల్టిప్లై ఎలా చేయాలి ఈజీగా అని నేర్చుకుందాం. చూడండి, 20 ఇప్పుడు 5ని మనం ఎలా రాసుకున్నాము, 10/2 రాసుకున్నాము. అండ్ ఇప్పుడు 25ని ఎలా రా 625 అంటే టేబుల్స్ వస్తే 150 ఈజీగా వస్తుంది. అండ్ 16 × 25 అంటే 25ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 100/4. సో 400 25 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఆ 4తో పక్కన ఉన్న డిజిట్ని క్యాన్సిల్ చేస్తే 4 4 16 × 100కి 2 0s ఉన్నాయి కాబట్టి 2 0s యాడ్ అవుతాయి అనమాట, అంటే 400 వచ్చింది. అండ్ 120 × 25 అంటే 100/4 కదా. సో ఇప్పుడు 4తో 120ని క్యాన్సిల్ చేస్తే 4 3s 12 కాబట్టి 0 అంటే 430 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి టోటల్, ఇక్కడ 100కి 2 0s అండ్ 3కి 10 అంటే సో టోటల్ 3 0s వస్తాయి, 2 8 8 × 25 అంటే 25ని 100/4 రాసుకున్నాం కదా. సో 4 2 8 8 మనకి 72 times క్యాన్సిల్ అవుతుంది. 72 × 100 అంటే 7200. అండ్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాము, 1 3 6 4 × 25. సో దీన్ని ఎలా చేయాలి, 4 వేసుకున్నాం కాబట్టి 4 tables ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 3s 12 4 4s 16 4 1s 4 అంటే 3 4 1 0 0 100 కాబట్టి 2 0s యాడ్ అవుతాయి. ఇప్పుడు 5 అయింది 25 అయింది, అలాగే 125 వస్తే ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, 125ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1000/8, 8000లో 125 times క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 8తో పక్కన న్యూమరేటర్ని క్యాన్సిలైజ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్స్ వస్తాయి, 8 2s 16 కాబట్టి. టూ పాయింట్ 2.25 × 1000 అంటే సో 1000 ఉంది కాబట్టి 3 digits తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి సో మనకి పాయింట్ డెసిమల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు వేరొక సమ్ చూద్దాం. చూడండి, 400 × 125, 4 అంటే 125ని మనం ఎలా రాసుకోవచ్చు, 1000/8 అంటే 8 400లో 50 times క్యాన్సిల్ అవుతుంది. సో 50 × 1000 అంటే సో 50కి 3 0s యాడ్ అవుతాయి. అండ్ అలాగే వేరొక ఎగ్జాంపుల్ ఏంటండి, 2 2 8 × 125. సో దే 125 1000/8 రాసుకోవచ్చు. సో ఇక్కడ 2 8 8 వేసుకుంటే మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 36 times క్యాన్సిల్ అవుతుంది, 36 × 3 0s యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ ఫైనల్గా చూడండి, ఫైనల్గా ఏంటంటే మనకు
5 టేబుల్ చేసాం, 25 చేసాం, 125 చేసాం. సో ఇలాంటి మన కొన్ని సమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది మనకి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.